Welcome to VS9 News. Bulletin la munduga headlines. Adani Dhanadan. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 2110 కోట్ల డాలర్లు పెరిగిన ఆస్తి. జర్మనీకి భారత్ షాక్. జూనియర్ మహిళల హాకీ వరల్డ్ కప్ లో క్వార్టర్స్ కు. జ్యోతికకు కాంస్యం. ఫెడరేషన్ కప్ లో ద్యూతికి స్వర్ణం. ఈ ఏడాది భారత స్టాక్ మార్కెట్లో తిరోగమనంలో పయనించినప్పటికీ అదాని కంపెనీల షేర్లు రేసు గుర్రాల దూసుకెళ్లడంతో ఆ గ్రూప్ అధిపతి గౌతమ్ అదాని వ్యక్తిగత సంపద భారీగా పెరిగింది. బ్లూంబర్గ్ బిలియనర్ రియల్ టైమ్ ఇండెక్స్ ప్రకారం ఈ ఏడాది తొలి త్రైమాసికంలో అదాని ఆస్తి 2110 కోట్ల డాలర్లు పుంజుకుంది. ప్రపంచ కుబేరులైన టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బోజెస్, మైక్రోసాఫ్ట్ ఫౌండేటర్ బిల్ గేట్స్ ఈ ఏడాదిలో పోగేసిన మొత్తం కంటే అధికమిది. కాగా గడిచిన 3 నెలల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ నెట్వర్త్ పెరుగుదల 824 కోట్ల డాలర్లకు పరిమితమైంది. అయితే 9820 కోట్ల డాలర్ల మొత్తం సంపదతో అంబానీ ఆసియాలోని అత్యంత కుబేరుడుగా కొనసాగుతుండగా అదాని 9760 కోట్ల నెట్వర్త్తో ఆసియా నెంబర్ 2గా ఉన్నారు. బలమైన జర్మనీకి షాక్ ఇచ్చిన భారత మహిళల హాకీ జట్టు ఎఫ్ఐహెచ్ జూనియర్ ప్రపంచ కప్లో క్వార్టర్స్ బెర్త్ను ఖరారు చేసుకుంది. పూల్డీలో ఆదివారం జరిగిన మ్యాచ్లో భారత్ 2-1తో జర్మనీపై సంచలన విజయం సాధించింది. వరుసగా 2 మ్యాచ్లో నెగ్గిన మన అమ్మాయిలు గ్రూప్ టాపర్గా నాకౌట్ అవకాశాలను దక్కించుకున్నారు. భారత జట్టులో లాల్ రిమ్సాయామి ముంతాజ్ గోల్స్ సాధించారు. జర్మనీ తరపున జూలీ బ్లూయర్ ఏకైక గోల్ చేసింది. ఈ నెల 5న ఆఖరి లీగ్ మ్యాచ్లో మలేసియాతో భారత్ ఆడనుంది. ఫెడరేషన్ కప్ సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తెలుగమ్మాయి దండి జ్యోతిక కాంస్య పతకంతో మెరిసింది. ఆదివారం కేరళలోని కోజికోడ్లో జరిగిన ఈ పోటీల్లో మహిళల 400 మీటర్ల పరుగులో జ్యోతిక 53.90 సెకండ్లలో రేసును పూర్తి చేసి 3వ స్థానంలో నిలిచింది. ఐశ్వర్య, పూవమ్మ, స్వర్ణ రజతాలను దక్కించుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన జ్యోతిక ప్రస్తుతం సాయ్ హైదరాబాద్ కేంద్రంలో శిక్షణ తీసుకుంటుంది. జ్యోతికకు సీనియర్ కేటగిరీలో ఇదే తొలి పథకం. ఇక భారత స్టార్ అథ్లెట్ ద్యూతి చంద్ మహిళల 100 మీటర్ల పరుగులో స్వర్ణం సాధించింది. జిల్నా, సిమి తర్వాతి 2 స్థానాల్లో నిలిచారు. కొత్తగా ఏర్పాటు చేసిన ఏలూరు జిల్లా ఎస్పీగా నియమితులైన రాహుల్ దేవ్ శర్మ పదవి బాధ్యతలను స్వీకరించారు. కొత్తగా ఏర్పడిన జిల్లాలకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సాధారణ బదిలీలలో పశ్చిమ గోదావరి జిల్లాకు ఏలూరు జిల్లా ఎస్పీగా నియమితులై ఏఆర్ సిబ్బందిచే గౌరవవందనం స్వీకరించిన అనంతరం బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ కొత్తగా ఏర్పాటు చేసిన ఏలూరు జిల్లా ప్రజలకు సేవ చేసే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉందని, ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రికి, రాష్ట్ర గౌరవ డీసీపీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కొత్తగా ఏర్పాటు చేసిన ఏలూరు జిల్లా పరిస్థితులపై పూర్తి అవగాహన చేసుకుని సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, మహిళలు మరియు చిన్నారులు భద్రత అనేది మొదటి ప్రాధాన్యతగా ఉంటుందని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే కార్యక్రమాలపై దృష్టి సారించి వాటిని అరికట్టేలా చూస్తామని, జిల్లాలో నాటు సారాయి తయారీ మరియు విక్రయాలు చేసే వారికి ప్రవర్తన జాగృతి బాసట మరియు జాగృతి కార్యక్రమాలను నిర్వహించి వారిలో పరివర్తనం తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని తెలిపారు. చేసారు. హోప్ఫుల్లీ ఆల్ ఇస్ అప్రూవ్డ్. లాస్ట్ మినిట్ చిన్న చిన్న
లేకపోతే ఎంతమందికి అప్రూవ్ అయింది, సో మేబీ ఇప్పుడు నామే కొన్ని రిలీఫ్ అంటే ఆస్కింగ్, బట్ స్టిల్ మనకి ఏఆర్ ఇస్ కామన్ కాబట్టి ఇప్పటి నుంచి మనం ఏఆర్ వర్తించాలా టెన్నిట్ గైడ్స్ డివైడెడ్ అంతే కదా. అక్కడే ఉన్న గార్డ్స్ అండ్ ఆల్ సో అలయన్స్ టేక్ కేర్ అబౌట్ డిస్ట్రిక్ట్స్ నౌ నెక్స్ట్ ఎస్పెషలీ వన్ మంత్ వరకు. Once things are settled there, it is a much more important decision that you do. Kaiji Guru and Musura also two additions to so, Musura is Jagannath? Yes, Musura DS Kaiji Guru is along with Musura Assembly Constitutes. Jagannath Guru has to settle to it. Now, one issue has come up in Narsabh. At that time, we have to cook and all activate. Yes, sir. Yes, sir. Yes, sir. Yes, sir. Sir, you have to say that. Yes, sir. Yes, sir. పాల్వంచ మండల పరిధి ఉల్వనూరు గ్రామ పంచాయతీలో కూల్ డ్రింక్ తాగటానికి కూల్ డ్రింక్ కిరాణా షాప్కు వెళ్లిన యువకుడికి సెవెన్అప్ కూల్ డ్రింక్ సీసాలో ప్లాస్టిక్ వ్యర్థం కనిపించింది. అసలే పల్లెటూరు, ఆ నోట ఈ నోట పాకి దుకాణదారుడిపై పల్లె ప్రజలు చిందులు తొక్కారు. ఏం చేయాలో పాలుపోక మీడియాని ఆశ్రయించిన దుకాణదారుడు నాకు న్యాయం చేయాలని వేడుకున్నాడు. గతంలో సీసా పెంకులు, కొడిగుడ్ల వ్యర్థాలు, బల్లి కలేబరాలు వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. కార్పొరేట్ పేరుతో చేసే మోసాలు, చూడకుండా తాగితే వచ్చే అనర్థాలు, ప్రజలకు తెలిసిన సాంప్రదాయమైన కుండలో నీళ్లు, కొబ్బరి బొండాలు వదిలేసి శీతల పానీయాలు వైపు మొగ్గు చూపిస్తూ ఉంటారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం ఉలనూరు గ్రామం. నా పేరు జగన్నాథ్. నాదొక చిన్న కిరాణా షాపు. నేను పెప్సీకి సంబంధించిన డ్రింక్స్ కొనుగోలు చేసే సెవెన్అప్ను నా దగ్గర నా షాప్ దగ్గరకు వచ్చిన కస్టమర్లు సెవెన్అప్ పడినప్పుడు నేను ఇచ్చినప్పుడు ఓపెన్ చేయబోతుండగా వాళ్ళు ఆగమన్నారు. ఎందుకని ఆగమంటున్నారు అంటే ఇందులో ప్లాస్టిక్ దుంది ఒకసారి చూడమన్నారు. నేను ఓపెన్ చేయకుండా చూసినప్పుడు దాంట్లో ప్లాస్టిక్ దుంది. వాళ్ళందరూ ఏమన్నారంటే మరి దీని మీద ఆగితే మాకు ప్రాణ నష్టం జరిగితే నువ్వు ఆ బాధ్యుడు, ఈ కంపెనీ బాధ్యుడు అని అడిగారు. వాళ్ళు అడిగిన దాని దగ్గర వాళ్ళు అడిగిన ప్రశ్న నా దగ్గర జవాబు లేదు. అప్పుడు వాళ్ళందరూ కూడా నువ్వు ఏమొద్దు ఇది చేయొద్దు, నీ షాప్ దగ్గరకు ఎవరు రారని వాళ్ళ మీద గొడవ. ఈ సెవెన్అప్ తాగి మాకు ప్రాణ నష్టం జరిగితే మేము చూడకుండా తాగితే దీనికి బాధ్యులు ఎవరు, నువ్వు ఏమైనా బాధ్యత వహిస్తావా, కంపెనీ బాధ్యత వహిస్తుందా, నువ్వు ఈ అమ్మొద్దని నన్ను ఒత్తిడి చేశారు. నా వ్యాపారం కూడా సరిగా నడవట్లేదు కాబట్టి ఈ కార్పొరేట్ కంపెనీ వాళ్ళు, ఈ డిస్ట్రిబ్యూటర్లు నాకు న్యాయం చేయగలరని కోరుకుంటున్నాను. ఈ సెవెన్అప్ తాగిన వాళ్ళు ఇది మాకు ప్రాణ నష్టం అయింది, మరి దీని పరిస్థితి ఏంటని వాళ్ళు నన్ను అడుగుతున్నారు కాబట్టి నా దగ్గర జవాబు లేదు. మా ప్రాణ నష్టం భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా ప్రకటించాలనే ఉద్దేశంతో హిందూ జనజాగృతి సమితి మరియు ఇతర హిందూ సంస్థల ఆధ్వర్యంలో శనివారం కోరుట్లలో కటుకం సంగయ్య ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఈరోజు స్థానిక వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కరపత్రం విడుదల చేశారు. జై శ్రీ రామ్, జై శ్రీ రామ్, జై శ్రీ రామ్, జై శ్రీ రామ్, రామ లక్ష్మణ జానకి, జై బోలో హనుమానికి, రామ లక్ష్మణ జానకి, జై బోలో హనుమానికి, ఛత్రపతి శివాజీ మహారాజ్ కి, జై ఛత్రపతి శివాజీ మహారాజ్ కి, జై భారత్ మాతా కి, జై భారత్ మాతా కి, జై. హిందూ బంధువులందరికీ నమస్కారం. హిందూ జనజాగృతి సమితి మరియు వివిధ హిందూ సంస్థల ఆధ్వర్యంలో April 9 శనివారం నాడు కట్కం సంగయ్య ఫంక్షన్ హాల్లో హిందూ రాష్ట్ర జాగృతి సభ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. కోరట్లలో ఉన్నటువంటి, జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి హిందూ బంధువులందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం.
ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే భారతదేశము ఒక స్వయంభూ హిందూ దేశం, కానీ కుట్రపూరితంగా దీన్ని సెక్యులర్ దేశంగా మార్చడం జరిగింది. 1950లో నా రాజ్యాంగము నిర్మాణం చేసినప్పుడు సెక్యులర్ అనేటువంటి పదం అందులో లేదు. 1976లో ఎమర్జెన్సీ పీరియడ్లో ఇందిరాగాంధీ హయాంలో కమ్యూనిస్టుల ప్రభావం చేత విపక్షాలన్నింటినీ కూడా జైల్లో తోసివేసి ఎటువంటి మెజారిటీ వారి యొక్క ప్రమేయం లేకుండా ఏకాఏకిగా సెక్యులర్ మరియు సోషల్ గారు ఇటు విషయాన్ని గమనించి మీ కుటుంబ సమేతంగా మరియు మీ ఇంటి భార్య పిల్లలతో సహా కూడా అక్కడికి రావాలి. ఎందుకంటే హిందూ ధర్మం కోసం మరియు మన సనత ధర్మం కోసం అక్కడ అన్ని విధాల ఇప్పుడు ఏదైతే మన హిందూ జాగృతి వాళ్ళు అచ్చిళ్ళు వాళ్ళు ప్రతి ఒక్క విషయాన్ని కూడా సున్నితంగా మీకు తెలియజేస్తుంది. ఇట్టి మంచి అవకాశాన్ని కూడా మీరు వినియోగించుకోవాలి. అట్లాగే ఈ 9వ నాడు మీరు అందరు రావాలి. మరియు అట్లాగే 12వ తారీఖు నాడు హిందూ సామ్రాజ్య దినోత్సవం ఉంది మరియు వీర హనుమాన్ విజయయాత్ర ఉంది. కాబట్టి అందరూ కూడా ఈ 9వ నాడు వచ్చి మరియు అందరూ పుణ్యులై మరి 12వ తారీఖు నాడు కూడా అందరూ వీర హనుమాన్ విజయయాత్ర కూడా పాల్గొని ఈ రెండు ముఖ్యమైన సభలని విజయవంతం చేయాలని చెప్పని యూదుకు మరియు హనుమాన్ దీక్ష పనులకు కూడా మీరు భక్తగా విచ్చేస్తున్నారు. అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి మన హిందూ రాష్ట్ర స్థాపన దిశలో చేస్తున్నటువంటి ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రాబోయే 9వ తారీఖు నాడు మా యొక్క కట్కం సంఘయ ఫంక్షన్ హాల్లో హిందూ రాష్ట్ర జాగృతి సభ పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం. దీనికి అందరు కూడా అత్యధికంగా మహిళలు అదేవిధంగా వ్యాపారస్తులు యువకులు పాల్గొనాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే 1950లో ఏదైతే రాజ్యాంగం ఏర్పడ్డదో అప్పుడు నిజంగా ఆ యొక్క రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మహాభారతం భగవద్గీత రామాయణం బేస్ చేసుకునే ఈ యొక్క రాజ్యాంగాన్ని నిర్మాణం చేశారు. కానీ 1976లో ఈ యొక్క ఇందిరాగాంధీ ఎప్పుడైతే ఎమర్జెన్సీ పెట్టిందో అప్పుడే మాత్రం ఈ సెక్యులర్ అనే పదాన్ని చొప్పించారు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఇప్పటికైన ఆర్టికల్ 30A వెంటనే రద్దు చేయాలని మేము యొక్క హిందూ మహాసభ ద్వారా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎక్కడైతే వలస వస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఏదైతే ఈ యొక్క ఏఎస్సీ అయితే మన రాజ్యాంగం నిర్వహించిందో ఇక్కడ ఉన్న పౌరులు మాత్రమే ఉండాలి. ఎక్కడ బయట దేశానికి వచ్చిన రోహింగ్యాలు కానీ అదేవిధంగా అక్రమంగా వలస వచ్చిన పాకిస్తాన్, బంగ్లాదేశ్, డెన్మార్క్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క దేశస్తులను వెంటనే వేరు చేసి ఆ యొక్క దేశాలకు పంపాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే ఈ రోజు భారతదేశంలో రాజ్యాంగం గౌరవించవలసిన వ్యక్తులే ఈ యొక్క రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు, వాళ్ళు వెంటనే జైలుకు వెళ్ళాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకో విషయం మన యొక్క హిందూ మహాసభలో మీరు చెప్పినట్టు ఇప్పుడు జరుగుతున్న యొక్క పరిణామాలు సామాజిక భద్రత అనేది తగ్గింది. ఈ యొక్క హిందూ సమాజంపై అన్ని రకాలుగా ఈ యొక్క సమాజంపై ఒత్తిడి చేస్తున్నారు, యుద్ధం చేస్తున్నారు. కాబట్టి మనం ఎదుర్కోవాలి. ముందటి మొన్నటి చూస్తే కేరళలో ఒక మార్చ్ పాస్ట్ చేసింది, అది ఎవరి గురించి మార్చ్ పాస్ట్ చేసింది? ఈ దేశంలో ఉంటూ ఈ దేశంలో గాలి వీస్తూ ఈ దేశాన్ని తిండి తింటూ పరదేశం పాట పడుతున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏరి పారేయాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. ఈ యొక్క ప్రభుత్వాలు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఓటు బ్యాంకింగ్ వ్యవస్థ అవుతుంది. అంబేద్కర్ ఆశయ సాధన సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు నత్తి మైసయ్య ఆధ్వర్యంలో 163వ ఆదివారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి జ్ఞానమాల అలంకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు జి లక్ష్మణ్ విచ్చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపిన విధంగా తెలంగాణ రాష్ట్రంలో 165 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని స్థాపించాలని కోరారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఎనలేని సేవలు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రాన్ని కరెన్సీ నోట్లపై ముద్రించాలని డిమాండ్ చేశారు. అది పేరు పేరున
పూలమాల తో అలంకరించి మరి ఆయన చేసిన సేవను స్మరించుకుంటూ కొనియాడుతున్న మరి మిత్ర బృందానికి పేరు పేరున జయం తెలియజేస్తున్నా. అదేవిధంగా రేపు ఏప్రిల్ 14 కల్లా మరి మన రాష్ట్ర ప్రభుత్వం 165 అడుగుల విగ్రహం ప్రతిష్టకు చేస్తామని గత 4 ఏళ్ల కిందనే ప్రకటించిన మన ముఖ్యమంత్రి వర్యులు దయచేసి అంబేద్కర్ విగ్రహాన్ని స్థాపించి దళితులకు చైతన్య ఇవ్వాల్సిందిగా ఇక్కడి నుంచి విజ్ఞప్తి చేస్తున్నా. మరి మీరు ఇప్పటికీ 4 సంవత్సరాలు లేని సార్ కనీసం మరి ఏప్రిల్ 14 లోపల మీరు దాని విగ్రహాన్ని నిలబెట్టవలసిందిగా ఇక్కడి నుంచి విజ్ఞప్తి చేస్తున్నా. మరి రాబోయే రోజుల్లో ఎందుకంటే మరి బ్యాంకును ఆయనే స్థాపించి అవన్నీ చేసినందుకు కనీసం ఆయన చిత్రపటాన్ని కరెన్సీ నోట్లపై పెట్టకుండా మరి ఎవరెవరియో ఫోటోలు దానికి సంబంధం లేని వాళ్ళ ఫోటోలు పెట్టి మరి కరెన్సీ నోట్లు చలామణి అవుతున్నారు. దయచేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఇక్కడి నుంచి విజ్ఞప్తి చేస్తాం, కరెన్సీ నోట్లపై అంబేద్కర్ చిత్రపటాన్ని ముద్రించాలని తెలియజేస్తూ మనకి ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు మరి అంబేద్కర్ ఆశయ సాధన సంఘ సభ్యులందరికీ పేరు పేరున జై భీమ్, జై భారత్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి లక్ష్మణ్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి 163 ఆదివారం మరి దిగ్జయంగా పూజ చేసినందుకు వారికి ఇక్కడి నుంచి జై భీమ్ తెలియజేస్తున్నాం. అంబేద్కర్ ఆశయ సాధన సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి జ్ఞానమాల సమర్పించే కార్యక్రమం నత్తిమైసన గారు మరి వారి బృందం ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ ఆదివారంతో 163 వారాలుగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి జ్ఞానమాల సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ పౌరుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ గారు మరి వారి మిత్ర బృందం మిగతా కార్యక్రమ సభ్యులందరూ కూడా హాజరై ఈ కార్యక్రమాన్ని ఈరోజు దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ అంబేద్కర్ ఆశయ సాధన సంఘం ప్రధానంగా ఈ కార్యక్రమం చేపట్టడం ఉద్దేశం ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సమాజానికైతే ఏదైతే స్ఫూర్తినిచ్చిండో ఈ సమాజానికైతే తను ఏమైతే ఆలోచన విధానం పంచాలనుకుంటో. ఎస్పీ రాహుల్ హెగ్డే ఐపీఎస్ ఆదేశాల మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అగ్రహారం డిగ్రీ కళాశాలలో త్వరలో రానున్న పోలీస్ మరియు ఇతర రిక్రూట్మెంట్ కొరకు ఉద్యోగాలే లక్ష్యంగా పెట్టుకున్న నిరుద్యోగ యువతి యువకులకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే పోలీస్ ఉచిత శిక్షణకి సంబంధించిన స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అగ్రహారం డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్, ఆర్ఐలు కుమారస్వామి, రజనీకాంత్, యాదగిరి సిఐకు అనిల్ కుమార్, మోగిలి వెంకటేష్, శ్రీలత, బన్సీలాల్ మరియు ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మీ రూమ్ నెంబర్ తెలిసి వెళ్ళిపోండి, డైరెక్ట్ రూమ్ నెంబర్ తెలిసి డైరెక్ట్ రూమ్ లోకి వెళ్ళిపోవాలి. మీరు ఇక్కడ ఎవరు ఆగదు, రూమ్కి వెళ్ళిపో, అంతా రూమ్కి వెళ్ళిపో. మీకు లేని వాళ్ళు అక్కడ అక్కడ ఉన్నారు, మా గైడ్స్ ఉన్నారు, వాళ్ళని డౌట్ ఉంటే అడగండి. రూమ్ నెంబర్ ఎవరికైతే ఐడియా ఉందో వాళ్ళు డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోవచ్చు. రూమ్ నెంబర్ ఐడియా ఉన్న వాళ్ళు ఆటోమేటిక్ గా మీ రూమ్ లోకి వెళ్ళిపోండి. ఇది మీ రైట్ సైడ్ వెళ్ళిపోండి, మీ రైట్ సైడ్ నుండి పోతే లెఫ్ట్ సైడ్ ఒక గేట్ ఉంటుంది, లోపలికి వెళ్ళిపోవచ్చు. మీకు అక్కడ గైడ్స్ ఉంటారు, మీకు డౌట్ ఉంటే గైడ్స్ ఉంటారు, మా వాళ్ళు ఉంటారు, లేడీ కానిస్టేబుల్స్ కూడా ఉన్నారు, వాళ్ళు గైడ్ చేస్తారు మీకు ఏదైనా డౌట్ ఉంటే. ఉద్యోగ అభ్యర్థులకందరికీ నా యొక్క నమస్కారాలు, శుభాకాంక్షలు. మనము జిల్లా పోలీస్ యంత్రాంగం తరఫున స్క్రీనింగ్ టెస్ట్ పెట్టడం జరుగుతున్నది. అందులో భాగంగా
राष्ट्र डीजीपी गारु श्री महेंदर रेड्डी आईपीएस गारु वारिच्चिनटुवंटि उत्तर्वुल मेरकु जिल्ला एसपी गारु अयिनटुवंटि श्री राहुल हेगडे आईपीएस गारी आदेशालनु पुरस्करिंचुकोनि गत 10 रोजुल क्रितं नुंडि मन जिल्ला यंत्रांगमु विविध पोलीस स्टेशन्लो उचित शिक्षणकु వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు మనము అర్హత పరీక్ష నిర్వహించడం జరిగింది. ఈ అర్హత పరీక్షకి మంచి స్పందన ఉంది. మొత్తం 1795 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అందులో దాదాపు 88% అంటే 1380 అభ్యర్థులు మహిళలు పురుషులు హాజరైనారు. ఇది గంటన్నర పరీక్ష జరిగినది. వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఇటువంటి స్క్రీనింగ్ టెస్టులు కండక్ట్ చేసే వాళ్ళ యొక్క నాలెడ్జ్ వివిధ సబ్జెక్టులో పెంపొందించుకోవచ్చని చెప్తున్నారు. సో అదొకటి ఉన్నది. తర్వాత రెండవది, మీ ఈ అభ్యర్థులు ఎవరైనా కానీ బ్రోకర్ల చేతిలో మేము ఉద్యోగాలు ఇప్పిస్తాము డబ్బులు ఇస్తే అని అంటారు, అటువంటి వారి చేతిలో నమ్మి మోసపోకూడదు. పట్టుదలతో చదివినట్టయితే, అది కూడా ఇష్టంతో చదివినట్టయితే వాళ్ళు కోరుకున్నది, వాళ్ళు అనుకున్నది డెఫినెట్గా సాధిస్తారు. అది ఎంతోమంది మహానుభావులు కూడా దీన్ని రుజువు చేసినారు. అందుకే ఎవరిని కూడా బయట బ్రోకర్స్ని నమ్మకండి. ఉద్యోగాలు ఇప్పుడు పడ్డ నోటిఫికేషన్లు అన్నింటిలో ట్రాన్స్పరెంట్గా జరుగుతాయి. ఎవరికైనా ఉద్యోగం వచ్చినట్టే, అది వారి యొక్క పట్టుదల వారి కృషి వల్ల వచ్చినట్టే అందరూ భావించాలి. ఎవరి మాటలు కూడా నమ్మి మోసపోవద్దని జిల్లా యంత్రాంగం తరఫున ఎస్పీ గారి తరఫున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అందరికి సెలవు, నమస్కారం.